నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. గృహజ్యోతి పథకానికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సమీక్షా సమావేశం నిర్వహించారు. గృహజ్యోతి పథకం కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించింది. 6 గ్యారెంటీలో గ్యారెంటీగా ఉంది. 200 యూనిట్లలోపు ఎవరైతే విద్యుత్ను వాడుకుంటారో వాళ్ళకి ఫ్రీ కరెంట్ ఇచ్చే పథకం. ఆల్రెడీ కర్ణాటకలో 5 గ్యారెంటీలు ఇచ్చినప్పుడు కర్ణాటకలో ప్రభుత్వం వచ్చిన తర్వాత దీనికి నియమ నిబంధనలు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అట్లాగే ఇక్కడ తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే 200 యూనిట్లలోపు ఎవరైతే కరెంట్ వాడుకుంటారో, విద్యుత్ వాడుకుంటారో, గృహ అవసరాలకు వాళ్ళకి ఫ్రీ కరెంట్ ఇచ్చే పథకం, దీని మీద కూడా సమీక్షా సమావేశం నిర్వహించారు విద్యుత్ శాఖకు సంబంధించి. ఆ రోజు చర్చలో దీని గురించి కూడా చర్చించినట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చర్చ జరుగుతుంది. నియమ నిబంధనలు ఏవైతే ఉంటాయో, రూల్స్ రెగ్యులేషన్స్, అవన్నీ ఈ ఫ్రీ కరెంట్కు సంబంధించి వచ్చేసాయి అని చెప్పి సోషల్ మీడియాలో తెగ చర్చ జరుగుతుంది. కానీ ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి సమాచారం రాలేదు. మొన్న విద్యుత్ శాఖ మీద సమీక్ష జరిగినప్పుడు సిఎండి ప్రభాకర్ రావుని సమావేశానికి రమ్మన్నారు. ఎందుకంటే 81,000 కోట్ల రూపాయలు విద్యుత్ సంస్థలకి అప్పుల కుప్పగా మారిపోయింది. అసలు ఏం చేశారు, ఏంటి గత ప్రభుత్వం, ఎలాంటి తప్పిదాలు జరిగినాయి, వీటన్నింటికీ సంబంధించి చర్చ సందర్భంగా ఆ రోజు జరిగినటువంటి చర్చలో ఈ విద్యుత్తు పథకానికి సంబంధించి కూడా 200 యూనిట్లలోపు ఎవరైతే కరెంటు వాడుకుంటారో వాళ్ళకి పథకాన్ని అమలు చేస్తే కనుక ప్రభుత్వం మీద ఎంత భారం పడుతుంది, ఈ విషయానికి సంబంధించి కూడా, ఈ పథకానికి సంబంధించి కూడా చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది. దాదాపు 4,000 కోట్ల రూపాయలు ఒక సంవత్సరానికి అదనపు భారం పడే అవకాశం ఉంది ఈ గృహజ్యోతి పథకాన్ని అమలు చేస్తే అని అధికారులు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. మనం చూస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే చాలా దూకుడుగా వ్యవహరిస్తున్నారు. పాలనా పరంగా చాలా వేగవంతంగా పరిపాలన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే అనేక శాఖల మీద వరుసగా సమీక్షలు చేస్తున్నారు. వ్యవసాయ శాఖ మీద, విద్యుత్ శాఖ మీద, మరికొన్ని శాఖలకు సంబంధించి కూడా ఆయన చాలా వేగంగా చేస్తున్నారు. ప్రజా దర్బార్ని అక్కడ నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రజావాణిగా మంగళవారం, శుక్రవారం ప్రజలు నేరుగా తమ సమస్యలు చెప్పుకోవడానికి అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో గృహజ్యోతి పథకం కూడా అమల్లోకి వచ్చేస్తోంది. గృహజ్యోతి పథకానికి సంబంధించిన నియమ నిబంధనలు ఏ విధంగా ఉండబోతున్నాయని చెప్పి సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతుంది. అయితే ఈ గృహజ్యోతి పథకానికి సంబంధించి ఎలాంటి నియమాలు ఉండబోతున్నాయి అన్న విషయానికి ఒకసారి వస్తే కనుక, ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన రానప్పటికీ జరుగుతున్న చర్చను ఒకసారి మీ ముందు ప్రస్తావిస్తున్నానంటే, ఏ నియమాలు పెట్టే అవకాశం ఉంది, ఏ నిబంధనలు తీసుకొచ్చే అవకాశం ఉంది, దీని గురించి ఈ విధంగా చర్చ జరుగుతుంది. ముఖ్యంగా ఇంటి అవసరాలకు మాత్రమే ఈ 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్ ఇవ్వబోతున్నారు. ఎవరైతే ఇక్కడ తెలంగాణ చిరునామాతో నివాస ధృవీకరణ పత్రం ఉంటుందో వాళ్ళ అడ్రస్ తెలంగాణదే ఉండాలి. అలాగే 200 యూనిట్లలోపు ఖర్చు చేసుకునే వాళ్ళు ఉండాలి. అంటే కొంతమంది అద్దెకు ఉంటారు, వాళ్ళకి వర్తించదు. తర్వాత వాణిజ్య అవసరాల కోసం షటర్లు పెట్టుకుని షాపులు పెట్టుకుంటారు, వాళ్ళకి ఎలాంటి ఈ పథకం అమలు కాదు. కేవలం ఇంటి అవసరాలకు 200 యూనిట్లలోపు కరెంట్ని ఎవరైతే వాడుకుంటారో వాళ్ళకు మాత్రమే ఈ పథకం వర్తించే అవకాశం కనిపిస్తుంది. దీని భారం 4,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ప్రభుత్వం మీద పడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పుడు 200 యూనిట్లలోపు అంటే బిలో పావర్టీ లైన్ అనమాట. బడుగు బలహీన వర్గాలు, పేద మధ్యతరగతి ప్రజలకు ఇది వర్తించే అవకాశమే కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పుడు 2 ఫ్యాన్లు, 1 టీవీ, 4 లైట్లు ఇలా ఉంటే మాత్రమే 200 యూనిట్లలోపు కరెంటు కాలుతుంది, వాళ్ళకి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. దానికి మించి అంటే ఇప్పుడు టీవీలు ఎక్కువగా, ఫ్రిడ్జ్లు, తర్వాత ఏసీలు, ఇన్వర్టర్లు, పెద్ద పెద్ద హోమ్ థియేటర్లు పెట్టుకుంటారు, వాళ్ళకి ఏమాత్రం ఇది వర్తించదు. ఎందుకంటే కేవలం 4 లైట్లు, 2 ఫ్యాన్లు, 1 టీవీ ఎవరైతే పేదలు వాడుకుంటారో నిత్యతమ అవసరాలకు భాగంగా, వాళ్ళకు మాత్రమే ఇది వర్తించే అవకాశం ఉంది. ఈ రకమైనటువంటి నిబంధన తీసుకొస్తారు. తెలంగాణ పౌరులే ఉండాలంటే తెలంగాణ అడ్రస్ వాళ్ళు ఎక్కడి నుంచి అయినా రావచ్చు, కానీ ఇంటి చిరునామా వారి పేరు మీద ఉండాలి. తర్వాత ఎలక్ట్రిసిటీ బిల్లు మీద వాళ్ళ పేరే ఉండాలి. ఆధార్ కార్డు తెలంగాణ చిరునామాతో వాళ్ళ పేరు మీద ఉండాలి. ఇది ఉంటే వాళ్ళకు మాత్రమే 200 యూనిట్లలోపు వాడుకున్న వాళ్ళకి ఫ్రీ కరెంట్ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. సో అతి త్వరలోనే ఈ గైడ్ లైన్స్ కూడా ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సమీక్షా సమావేశం నిర్వహించిన సందర్భంగా ఈ విషయాలన్నీ కూడా చర్చకొచ్చినట్టుగా తెలుస్తుంది. అతి త్వరలోనే ఈ గైడ్ లైన్స్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వ్యవసాయ శాఖ మీద చర్చ జరిగినప్పుడు రైతు బంధుకు సంబంధించి రైతు భరోసాగా పేరు మార్చి ముందుకు తీసుకొస్తున్న తరుణంలో దీని మీద కూడా ఎవరు అర్హులు, ఎవరు నిజంగా రైతులు, నిజంగా రైతులు కాదు ఎవరు, ఈ విషయాలన్నీ కూడా కొంత సమాచారం సేకరించే విషయంలో కొంత టైం తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ విడతకైతే ఇప్పటికైతే రైతు బంధు కింద గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏ విధంగా అయితే అమలు చేశారు, ఇప్పుడు డిసెంబర్ నెలలో కూడా సేమ్ అదే విధంగా అమలవుతుంది. వచ్చే సంవత్సరం నుంచి రైతు భరోసా అమలు చేస్తాము. అప్పుడు నిజంగా ఎవరు ఎవరు నిజమైన రైతులు, ఎవరు కాదనేది పూర్తిగా డివైడ్ చేసిన తర్వాత ఈ రైతు భరోసా నిధులు విడుదల చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు అన్నీ కూడా వరుసగా
సమీక్షా సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. గత ప్రభుత్వంలో ఎలాంటి తప్పిదాలు జరిగాయి, దాన్ని సరిదిద్దుతూ దాన్ని ప్రక్షాళన చేస్తూ ఏ విధంగా ముందుకు పోవాలి, కొత్త పథకం కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెడితే కనుక ఎలాంటి ఇబ్బంది లేకుండా నిజమైన లబ్ధిదారులకు లబ్ధి చేకూర్చే విధంగా ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఈ విషయాలన్నింటికి సంబంధించిగా ప్రతి శాఖ మీద సమీక్ష సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంటున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే మనం చూసాము తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఉచిత హామీలు ఏవైతే ఉన్నాయో, గ్యారంటీస్ ఏవైతే ఉన్నాయో ఒక్కొక్కటిగా అమలు చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము. ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా కల్పించారు, తర్వాత రైతు బంధుకు సంబంధించి కూడా సమీక్షలో ఈ నిధులు కూడా విడుదల చేశారు. వచ్చే సంవత్సరం నుంచి భరోసా కింద అదనపు నిధుల్ని విడుదల చేసే ఆలోచనలో ఉంది. తర్వాత గృహ విద్యుత్ సంబంధించి కూడా ప్రస్తుతం చర్చ జరుగుతుంది, ఈ గైడ్ లైన్స్ ఒకటి రెండు రోజుల్లో వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. తర్వాత ప్రజాదర్బారు నిర్వహిస్తున్నారు మంగళ శుక్రవారం రోజుల్లో. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది క్లియర్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తన మార్క్ పాలన కనిపించాలని చెప్పి చాలా వేగంగా అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగానే రాబోయే 100 రోజుల్లో ఈ గ్యారంటీలన్నీ కూడా 6 గ్యారంటీలని తూచా తప్పకుండా 100% అమలు చేసే కార్యాచరణతో ముందుకు పోతున్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు ఉద్యోగ నియామకాలకు సంబంధించి కూడా వరుసగా చర్చలు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే గతంలో నోటిఫికేషన్స్ రాక ఒకవేళ వచ్చినా కానీ పరీక్షలు నిర్వహించే సామర్థ్యంలో విఫలమయ్యే పరీక్ష పేపర్లు లీక్ అయ్యి నిరుద్యోగులు ఎంత ఇబ్బంది పడ్డారో, విద్యార్థులు ఎంత ఇబ్బంది పడ్డారో గతంలో పరిస్థితి కనిపించింది. సో అలాంటి పొరపాట్లు ఏమీ లేకుండా ఈసారి వెంటనే నోటిఫికేషన్స్ రావాలి. ఇచ్చిన జాబ్ క్యాలెండర్ ఏదైతే ఉందో దాని ప్రకారం ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్ రావాలి, పరీక్షలు సక్సెస్ఫుల్ గా నిర్వహించాలి. నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పకుండా ఉద్యోగం మేము సాధిస్తామన్న నమ్మకం భరోసా వాళ్ళలో కల్పించాలి. కాబట్టి ఆ రకమైనటువంటి చర్యలు చాలా వేగవంతంగా తీసుకునే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు సోషల్ మీడియాలో గృహజ్యోతి పథకానికి సంబంధించి ఏదైతే వైరల్ అవుతుందో అది పూర్తిగా అవాస్తవాలు. ఎందుకంటే ప్రభుత్వం అధికారికంగా ఇంకా ఎలాంటి జీవో జారీ చేయలేదు. గృహజ్యోతి పథకానికి సంబంధించి వారం రోజుల్లో పూర్తి నియమ నిబంధనలతో ఎవరైతే లబ్ధిదారులు ఎవరు కాదు, ఎవరు బిలో పావర్టీ లైన్లో ఉంటారు, వాళ్ళు ఎలాంటి ప్రూఫ్స్ చూపించాలి, వీటన్నింటికి సంబంధించి కూడా పూర్తి గైడ్ లైన్స్తో మరికొద్ది రోజుల్లోనే అంటే వారం రోజుల్లోపే వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ గ్యారంటీని అమలు చేసే ఆలోచనలో ఉంది. ప్రభుత్వం మీద 4,000 కోట్ల రూపాయల అదనపు భారం పడ్డప్పటికీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 100 రోజుల్లోపు పెట్టుకున్నారు, కానీ సాధ్యమైనంత త్వరగానే ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ఈ గృహజ్యోతి పథకాన్ని కూడా ఎట్టి పరిస్థితుల్లో 1 నెల రోజుల్లోనే ఇంప్లిమెంట్ అయ్యే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తోంది. దానికి సంబంధించిన విధానాలు రూపొందించే ప్రస్తుతం అధికారులు కూడా ఆ కసరత్తు చేస్తున్నారు. 200 యూనిట్లలోపు వాడుకుంటున్న ప్రతి ఒక్కరి కూడా గృహ యజమానులు ఇంటి అవసరాలకు ఎవరైతే వాడుకుంటున్నారో వాళ్ళకి ఈ పథకం అమలయ్యే విధంగా 100% అమలయ్యే విధంగా ప్రభుత్వం చూస్తున్నట్టుగా తెలుస్తోంది. మరొక వారం రోజుల్లోనే పూర్తి స్థాయి గైడ్ లైన్స్ అయితే వచ్చే అవకాశం ఉంది.